హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక చిన్న ఎస్ఎస్డీని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అంటే రాను టెక్నాలజీ పెరిగిపోయి మీకు ఎస్ఎస్డీలో సైజు అంటే మెమరీ హార్డ్ డిస్క్లు అవన్నీ చాలా చిన్నగా అయిపోతున్నాయి. ఇది తెలిసే ఉంటుంది మీకు, సాటా M.2 అనే ఎస్ఎస్డి. ఇది నా డెస్క్టాప్ పీసీలో గేమింగ్ పర్ఫార్మెన్స్ను వీడియో ఎడిటింగ్కి 4K వీడియో ఎడిటింగ్కి చాలా అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని ఇది తెప్పించుకున్నాను. ఇదివరకు ఇది చాలా కాస్ట్లీ ఉండింది, ఇప్పుడు చీప్ అయిపోయింది. ఇది అంటే 4700కి అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. అంటే ఇది కొంచెం ఓల్డర్ వర్జన్. ఇది ఏంటంటే సాటా M.2. ఇప్పుడు కొత్త వర్జన్స్ ఇంకా హై స్పీడ్స్ తోటి వచ్చినాయండి. అంటే PCI ఎక్స్ప్రెస్ 3.0, NVMe స్టాండర్డ్ కొత్తవి ఉన్నాయి కదా, అవి కొన్ని అంటే 1500 MBPS నుంచి 4000 MBPS వరకు కూడా దాని స్పీడ్స్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వెళ్తాయి. కానీ అవి ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అవి వచ్చేసి 7-8000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. అవి రేట్ తగ్గినప్పుడు నేను తెప్పించుకుంటాను. ఇప్పుడైతే నాకు ఇది సరిపోతుంది. ఇది మీరు మోడల్ చూడొచ్చు, సామ్సంగ్ది 860 EVO, 250 GB. ఇది ఓన్లీ 9 grams వెయిటే ఉంది. అంటే అంత చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది నాకు దీని స్పీడ్స్ సరిపోతాయండి. అంటే దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసి అంటే రీడ్ స్పీడ్ 540 MBPS ఉంది, రైట్ స్పీడ్ వచ్చేసి 520 MBPS ఉంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు దాని సైజ్ ఎంత చిన్నగా ఉందో. ఈ సైజెస్ అంటే మోడల్ రాసుంటుందండి, 2280 ఇది మోడల్. అంటే ఒక సైడ్ 22 mm, ఒక సైడ్ 80 mm దాని డైమెన్షన్స్ ఉంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ కదా, ఓన్లీ 9 grams వెయిటే ఉంది. కొత్తవి అయితే ఇంకా తక్కువ, 8 grams, 7 grams అట్లా కూడా వచ్చేసినాయి వెయిట్. ఇందులో డిఫరెంట్ కెపాసిటీస్ అప్ టు 2 TB వరకు అవైలబుల్ ఉంటుంది. మీరు అంటే చాలామందికి ఇది తెలియదు, వాళ్ళ మదర్ బోర్డులో ఆప్షన్ ఉంటుంది కానీ ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి తెలియదు. ఇంకోటి తెలుగులో ఎవరు ఇది M.2 SSD ఇన్స్టాలేషన్ ఎక్కడ చూపించలేదు. వీడియో నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా ఇది యూజ్ రావచ్చు. అంటే ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ PC ఉండుంటే ఇది కొనుక్కొచ్చుకొని మీరు ఈజీగా 2 నిమిషాల్లో ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి సామ్సంగ్ మెజిషియన్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ వచ్చింది, ఇంకోటి ఒకటి యూజర్ మాన్యువల్, అంటే దాని మొత్తం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది కంపల్సరీ చదివేసుకునే ఇన్స్టాల్ చేయాలండి, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ఐటమ్. ఇది అంటే జాగ్రత్తగా మీరు వీడియో చూసుకొనే మీరు కన్ఫర్మ్గా అదంతా ఓకే అనిపించిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే అది చాలా డెలికేట్ పిన్స్ ఉంటాయి. దాని పిన్స్ డిఫరెంట్ ఉంటుందండి. ఇది వచ్చేసి సాటా M.2 కదా, దీనికి మీకు కనెక్టర్ చేంజ్ ఉంటుంది. మీరు మదర్ బోర్డులో కూడా మీరు ఇట్లా 2-3 ఆప్షన్స్ ఉంటాయి మీకు, అక్కడక్కడ 2-2 ఒక్కొక్కటి స్లాట్ ఉంటుంది. ఏ స్లాట్లో మీకు సాటా M.2 వెళ్తుంది అనేది మీకు మదర్ బోర్డ్ తోటి వచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో రాసి ఉంటుంది. ఇది నేను యూజ్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసి ఏసూస్ ROG మ్యాక్సిమస్ 10 హీరో. ఇది వైఫై గేమింగ్ మదర్ బోర్డు, 6 GB గేమింగ్ మదర్ బోర్డు. ఇందులో ఇక్కడ ఉందండి, దాంట్లో అంటే ప్రీ ఇన్స్టాల్డ్ హీట్ సింక్ కూడా, అల్యూమినియం హీట్ సింక్ కూడా వచ్చింది. అంటే M.2 SSDకి మీకు హీట్ అయినప్పుడు దాని హీట్ని లాగేయడానికి పైన ఇలాంటి హీట్ సింక్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసేస్తే మీకు హీట్ సింక్ సపరేట్ అయ్యి వస్తుంది. దానికి ప్రీ ఇన్స్టాల్డ్ మీకు గమ్ లాంటిది ఒకటి స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీరు అంటే 1 టైమే ఇన్స్టాలేషన్కి పనికి వస్తుందండి. అంటే మీరు మాటిమాటికి ఆ M.2 SSD తీసి 2-3 సార్లు అట్లా పెడదామంటే అదంతా గమ్ అంటే చెడిపోతుంది. ఇక్కడ మీకు M.2 SSDకి స్లాట్ ఉంది. చాలా ఈజీ, అది నేను పెట్టి చూపిస్తాను. జస్ట్ అందులో మీరు పుష్ చేసేస్తే అది లోపలికి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత 2 స్క్రూలు పెట్టి హీట్ సింక్ పెట్టేయాలి, కాకపోతే ఒకటే అటెంప్ట్లో చేసేయాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదా అది గమ్ లాంటిది, అది ఒకటేసారికి పనికి వస్తుంది అని చెప్పేసి. ఇంకోటి దీని కాంటాక్ట్స్కి మీరు అసలు ఫింగర్స్తో టచ్ చేయొద్దండి ఆ SSD కాంటాక్ట్స్కి, ఎందుకంటే మన ఫింగర్లో ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల జనరల్గా ఇట్లాంటి కంప్యూటర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ఎడ్జెస్ నుంచి ఇట్లా అంటే కార్నర్స్ నుంచి ఇట్లా పట్టుకునే యూస్ చేయాలి. ఇంకోటి మిస్హ్యాండ్లింగ్ చేయొద్దు, అంటే మీరు జాగ్రత్తగా మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఫిక్స్ చేసుకోవాలి ఈ కాంటాక్ట్స్ అండి. ఈ వీటిని అస్సలు ఎప్పుడు టచ్ చేయకూడదు. ఇలాంటి కాంటాక్ట్స్ దీనికే కాదు, మీ గ్రాఫిక్స్ కార్డ్కి, మీరు CPU కి, దేనికున్నా కానీ RAM కి ఉన్నా కానీ దానికి ముట్టకూడదు. ఇది జస్ట్ మీరు ఈ స్లాట్లో పెట్టి పుష్ చేసేస్తే సరిపోతుంది. అది లోపల వెళ్ళేసి ఫిక్స్ అయిపోయి మీకు ఇట్లా క్రాస్ అంటే దాంట్లో స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది, ఇట్లానే ఉంటుంది అది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. మీరు జస్ట్ కిందికి పుష్ చేసేస్తే దాన్ని ఆ కింద దానికి ఒకటి స్పేసర్ ఉంది కదా స్క్రూ ఫిట్ చేయడానికి, అందులోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత మీరు పైన హీట్ సింక్ పెట్టేసి 2 స్క్రూస్ ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఇది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీ సిస్టంలో ఇది వేసుకున్న తర్వాత. అంటే గేమింగ్ కోసము ప్రొఫెషనల్ వర్క్స్ చేసే వాళ్ళకి 4K వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానివ్వండి, అలాంటి అంటే పెద్ద పెద్ద ఫైల్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కూడా సూపర్ ఫాస్ట్ బ్లేజింగ్ స్పీడ్స్లో మీరు వర్క్ చేయొచ్చు.
ఇది చాలా యూజ్ వస్తుందని ఈ వీడియో మీకు అందరికీ నేను చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ ఉన్న కంప్యూటర్లో కూడా మీకు M.2కి మీకు మదర్ బోర్డులో ఆప్షన్ ఉంటే మీరు తెచ్చి ఫిక్స్ చేసుకొని మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా రేట్లు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఇదే వచ్చేసి 8000 ఉండింది లాస్ట్ ఇయర్ బిఫోర్, ఇప్పుడు 4700కి అవైలబుల్ ఉంది. ఫ్యూచర్లో నేను అది కూడా ఏది మన PCI ఎక్స్ప్రెస్ 3.0ది NVMe స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, హై స్పీడ్స్ అది GBPSలో వెళ్తుంది దాని స్పీడ్, అది కూడా తెచ్చి నేను తర్వాత అంటే ఇంకొంచెం రేట్ ప్రైస్ తగ్గిన తర్వాత తెచ్చి రీప్లేస్ చేసేస్తాను. ఇట్లా అండి, మీరు సింపుల్ రెండు స్క్రూస్ పెట్టి ఒకటే అటెంప్ట్లో ఫిక్స్ చేయాలి. దాని కింద గమ్ మళ్ళీ మళ్ళీ తీయడానికి ఉండదు, అంటే ఒకసారి పెట్టేసిన తర్వాత దానికి ఫిక్స్ అయిపోయి అదేంటంటే SSD నుంచి హీట్ సింక్కి హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ గమ్ అంటే క్విక్గా హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతే అండి, ఫిక్సింగ్ అయిపోయింది. సింపుల్ ఇది చాలా, అంటే జస్ట్ మినిట్స్లో ఫిక్స్ చేసేయచ్చు, 2-3 మినిట్స్లో. ఇప్పుడు నేను కంప్యూటర్లో పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను దాన్ని. ఏదన్నా ఒక ఫైల్, ఇది ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి 250 GB కదా, 232 GB వరకు ఇందులో ఫ్రీ స్పేస్ ఉంటుంది. నేను కొన్ని 4K ఫైల్స్ వీడియోస్ డౌన్లోడ్ చేశాను కాబట్టి అందులో కాపీ చేశాను కాబట్టి 189 GB ఫ్రీ ఉంది. ఇది ఒకటి నాదే వీడియో, 4K వీడియో, ఇక్కడ కాపీ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ బ్లేజింగ్ స్పీడ్స్లో అంటే అల్ట్రా స్పీడ్స్లో కాపీ అవుతుంది మీకు. ఇంత స్పీడ్స్ నార్మల్ హార్డ్ డిస్క్లలో రాదండి. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి కూడా కాపీ చేసి చూపిస్తాను. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసి రీడ్ స్పీడ్ 540 MBPS ఉంది, రైట్ స్పీడ్ 520 MBPS ఉంది. కానీ ఇప్పుడైతే ఫాస్ట్గానే అవుతుంది, అంటే 4-5 సెకండ్స్ లోపే కాపీ అయింది 2.5 GB ఫైల్. ఇక్కడ నేను 4K వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను స్కిప్ చేసినా కానీ అంటే వీడియో ఫార్వర్డ్ రివైండ్ అంటే రివర్స్ చేసినా కానీ మీకు ఎంత ఇట్లా లైట్నింగ్ స్పీడ్లో మీకు ముందుకు వెనకాలకి వెళ్తుంది. ఇంత పర్ఫార్మెన్స్ మీకు నార్మల్ హార్డ్ డిస్క్లలో రాదండి. ఇది చాలా యూజ్ వస్తుంది అందరికీ అని చెప్పేసి వీడియో చేశాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.